ఇక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆదిమూలపు సురేష్ కి అసమ్మతి సెగ తగిలింది. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే కొండపి నుంచి ముందుగా వచ్చిన తమను కలవలేదని రవిరెడ్డి వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఇవ్వకుండా అశోక్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. మంత్రి సురేష్ వైఖరికి నిరసనగా రవిరెడ్డి వర్గం నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రవిరెడ్డి వర్గాన్ని గన్మెన్లు, మంత్రి సురేష్ వ్యక్తిగత సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తాము స్టేజ్ పైకి ఎక్కి తర్వాత కలవకుండా దిగిపోయారని చెప్పారు. పార్టీలో ఎన్ని వర్గాలుంటాయని మహిళలు ప్రశ్నించారు. ఏం లేదు, ఏం లేదండి. దయచేసి మా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం ఇది, దీంట్లో సమస్య ఏం లేదు. మేమంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఒక పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఎన్ని గ్రూపులు ఉంటాయి సార్? అదే పార్టీనే మేము వచ్చింది. ఆడవాళ్ళ మగవాళ్ళం ఎంత మంది వచ్చాము కాపు వేసుకొని, ఇప్పుడు మమ్మల్ని కాపర్ చేయకుండా మేము రాగానే దిగిపోయారు. దిగిపోవడం కారణం ఏంది? మేము వద్దా, మా ఓటింగ్ వద్దా? ఎందుకని దిగిపోయాడు? దేనివల్ల? కేంద్ర పార్టీ ఎక్కడ ఉందేడా? ఉన్నాడు పార్టీ చేస్తున్నారు, ఉన్నాడు పార్టీ చేస్తున్నారు, కేంద్ర పార్టీ లేదు ఇది. అర్థమైందా? సొంగూరులో మంత్రి ఆదిమూలపు సురేష్ కి అసమ్మతి సెగ తగిలింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ప్రజలు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుకునేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అసమ్మతి అయితే వ్యక్తం చేశారు కొంతమంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, ఈ అసమ్మతికి కారణం ఏంటి? వైసీపీ అధిష్టానము కొండపి నూతన ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన అనంతరము ఈ రోజు న్యూయార్క్ కావడంతో అక్కడ కొండపి కాన్ఫరెన్స్ సంబంధించిన నాయకులు కానీ, అక్కడ అభిమానులు కానీ, కార్యకర్తలకు సంబంధించిన విషయం చెప్పేందుకు ఒంగోలులో ఉన్నటువంటి మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నూతనోత్సవ వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొండపి సంబంధించిన ఏదైతే మెయిన్ నాయకులు ఉన్నారో అక్కడ అశోక్ రెడ్డి వర్గంతో పాటు రవి రెడ్డి వర్గము, ఈ రెండు వర్గాలు కూడా ఒంగోలులో ఉన్నటువంటి మంత్రి సురేష్ క్యాంప్ కార్యాలయంకు చేరుకున్నారు. విషయం చెప్పేందుకు వాళ్ళు అయితే రవిశంకర్ వర్గము, రవిరెడ్డి వర్గం ముందుగా వచ్చింది. ఆ తర్వాత అశోక్ రెడ్డి వర్గము ఒక కొంత సమయం తర్వాత వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత ముందుగా వచ్చినటువంటి రవిరెడ్డి వర్గం అప్పటికే వేదిక పైన కూడా ఉంది. కానీ వేదిక పైన ఉన్న రవిరెడ్డి వర్గాన్ని విష్ చేయకుండా మంత్రి కిందికి దిగి అప్పటికి అక్కడ చేరుకున్నటువంటి అశోక్ రెడ్డి వర్గాన్ని విష్ చేసి వాళ్ళకు వాళ్ళు ఇచ్చినటువంటి బొకేను అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ముందుగా వచ్చినటువంటి రవిరెడ్డి వర్గాన్ని మంత్రి విచ్ చేయపడం, వాళ్ళని కలవపడం అనే దానిపైన వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కొండపి సంబంధించిన మేము కూడా వైసీపీ నాయకులమే, మేము ముందుగా వచ్చినా కూడా మమ్మల్ని విచ్ చేయకుండా అశోక్ రెడ్డి వర్గాన్ని విచ్ చేయడం ఏంటి అని చెప్పేసి అక్కడ ప్రశ్నించడం జరిగింది. అయితే మంత్రి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు కొంత సంభాయించే ప్రయత్నం అయితే చేశారు, కానీ అప్పటికే వాళ్ళు కొంత ఆగ్రహానికి గురి కావడంతో ఎంత సంభాయించినా కూడా వినకుండా వారు వెనుదిరిగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళలు కానీ, రవిరెడ్డి వర్గం సంబంధించిన అనుచర వర్గం కానీ మంత్రి వైఖరి పైన చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది, ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కొండపిలో ఎన్ని వర్గాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే కొండపిలో దాదాపు గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన చాలా మంది పనిచేశారు కాబట్టి వివిధ వర్గాలు అనేవి అక్కడ ఉన్నాయి. ఈ సందర్భంగా అక్కడ రవిరెడ్డి వర్గానికి, అశోక్ రెడ్డి వర్గానికి ఇద్దరికి పడని పరిస్థితి అనేది అక్కడ నెలకొంది. సో ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ మంత్రి సురేష్ దగ్గరికి చేరుకున్న తర్వాత అసంతృప్తిని ఒక్కసారిగా బయటపడింది. దీంతో మంత్రికి కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది కూడా వచ్చింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎన్ని వర్గాలు ఉంటాయి, ఈ వర్గాలను సమాధానించకపోతే ఇంకా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కష్టాలు తప్పవని చెప్పేసి మహిళలు కూడా మంత్రి వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తే మనం ఒక్కసారిగా అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎలక్షన్స్ లో మంత్రి సురేష్ కు ఆ వర్గాలను సమాధానించకపోతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. సుమా, థ్యాంక్ యూ శంకర్.